నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసేలా చర్యలు తీసుకోండి గూడూరులో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన అనంతరం ఎమ్మెల్యే వెలగపల్లి ఏడర్ విద్యా సంస్థలను రద్దు చేసేలా విడుదలైన జీవోను ఉపసంహరించుకోండి డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆందోళన ఏడర్ కొనసాగించాలని డిమాండ్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న నానాటికి పెరుగుతున్న ఆత్మహత్యలు నివారణ కోసం అవగాహన కార్యక్రమం పాల్గొన్న సఖి వన్ స్టాప్ సెంటర్ జిల్లా అడ్మిన్ షహనాజ్ కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు సామాన్యుల బెంబేలు భారీ వర్షాలు వరదలతో పంట నష్టం కారణంగా పెరిగిన ధరలు గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్టు తమకు అనుమానంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు చెప్పారు ఓటర్ల జాబితాను ఓసారి పరిశీలించాలని అధికారులను కోరారు చిరునామా పొందుపరచని 3000 ఓట్ల వరకు ఉండటం తమ అనుమానాలకు బలమిస్తుందని చెప్పారు ఒక చిరునామాతో మరో 50 ఓట్లు కూడా ఉన్నాయన్నారు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుతో పాటు వైకాపా నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్కు ఓ లేఖను అందించారు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు ఆ జాబితాను ఓసారి పునః పరిశీలించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కోరారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు నాయకులు తాళ్ళూరు శ్రీనివాసులు పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు जीरो अड्रस अंटे अड्रस चूपक दादापु 3000-4000 ओटू नमोदन रोदी अड्रस मीद 40-50 ओटल नमोदन मूडोदी वार्ड नीचे इंकोक वार्ड की यह वार्ड वाल वार्ड इवन तक नागोदी को मंदिर उड़वल वाटर्स नेम्स लेकिन को डिलीशनस को డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కూడా జరిగాయి గనుక ఇవన్నీ కూడా ఒక్కసారి పరిశీలించండి ఇక్కడికి వచ్చి మళ్ళీ పరిశీలించాల్సిందిగా నేను కోరడం జరిగింది గూడూరు టౌన్లోని ఎలక్షన్ వార్డ్స్లో ఆ ఓటర్ లిస్టులు కరెక్ట్గా లేవనే దీంతో అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటే అదే మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడి ఒకే అసలు అడ్రస్ లేకుండా ఓటర్లు ఉన్నారు ప్లస్ ఒకే ఇంటి నెంబర్ మీద ఎక్కువ ఓట్లు నమోదయ్యి ఉన్నాయి ఆ తర్వాత కొందరికి అసలు లేకుండా ఉండటం ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేయమని చెప్పటం జరిగింది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఏడెడ్ విద్యా సంస్థలు రాష్ట్రంలో నడుస్తున్నాయని ఏఐవైఎఫ్ ఎంఎస్ఎఫ్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు యాదల సునీల్ సురేష్ సునీల్ అన్నారు అటువంటి విద్యా సంస్థలను రద్దు చేయడం విద్యా రంగంలో కార్పొరేట్లకు పెద్దపీట వేయటమని ఆరోపించారు జీవో నంబర్ 35 42 50 51 లను తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎయిడెడ్ విద్యా సంస్థలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ గూడూరు పట్టణంలో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఏఐవైఎఫ్ఐ పిడిఎస్యు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు ప్రభుత్వం తీసుకున్న ఎయిడెడ్ విద్యా సంస్థల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయి మౌనిక తదితరులు పాల్గొన్నారు ఈ రోజు విద్యార్థులు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల సంఖ్యలో ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ జీవోలు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన తర్వాత 137 డిగ్రీ కళాశాలలు డిగ్రీ అదేవిధంగా 122 ఇంటర్మీడియట్ 1980 పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే వాటిని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం అనంతపురంలో జరిగినటువంటి ఘటన మళ్ళీ ఈ భారతదేశంలో మళ్ళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం వల్ల మీరు 4 ఆప్షన్స్ ఇచ్చారు మాకైతే 4 ఆప్షన్స్ వద్దు మాకైతే ఒకే ఆప్షన్ కావాలి మాకైతే ఎయిడెడ్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో వాటిని మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వం రన్ చేసే విధంగా మాకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బడుల్ని ఉద్యోగాలని మొత్తాన్ని బాగా తీర్చిదిద్దామని చెప్పేసి ఈరోజు ఎయిడెడ్ సంస్థల్ని నేలమట్టం చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రయత్నిస్తే మాత్రం విద్యార్థులు చాలా విద్యకు చాలా దూరం అవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఈ జీవోలు ఏదైతే
నలభై రెండు యాభై యాభై ఒకటి ముప్పై జీవోలు ఏదైతే ఉన్నాయో అవి రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి విధంగా తెలియజేస్తాం. ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు కూడా ఏడు విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఈ మధ్యన వచ్చినటువంటి ప్రభుత్వం ఈ విద్యా సంస్థలకి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు పెట్టేదానికి ఒక జీవోలు ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? ఆ జీవోల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మే పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజెస్ చేయాలని చెప్పి ఇక్కడ అందరు చెప్తున్నారు. మాకు దానికి మా సహకారం కూడా మాకు తీసుకోలేదు. కానీ మాకు ఆ కాలేజ్ అవసరం లేదు. గవర్నమెంట్ కాలేజ్, అదే ఎయిడెడ్ కాలేజ్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నాము. అంటే చాలామంది పేద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు సహకారం ఇచ్చారు. కానీ ప్రైవేట్గా చేసేస్తే చాలామంది డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు. దాన్ని మీ సహకారం ఇచ్చాలని రిక్వెస్ట్గా అందరిని అడుగుతున్నామండి. మా స్టాఫ్ మాకు ఇచ్చేయండి, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్గా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చారు. గూడూరు ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అర్బన్ సీడీపీఓ ఆశాబేగం తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను సచివాలయంలో ఆన్లైన్ ద్వారా అందించాలని కోరారు. కనీసం 10వ తరగతి పాస్ అయి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసున్న మహిళలు ఇందుకు అర్హులన్నారు. గూడూరు పట్టణ పరిధిలోని అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అర్బన్ సీడీపీఓ ఆశాబేగం మీడియాతో మాట్లాడారు. పట్నంలోని నరసయ్యగుంట, రాణిపేట, ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పట్టణం మొత్తం మీద ఎక్కడా కూడా అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఖాళీలు లేవన్నారు. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న స్థానిక అర్హత కలిగిన మహిళలు దరఖాస్తులను ఆన్లైన్లో అందజేయాలని కోరారు. అర్బన్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. గూడూరు అర్బన్ పరిధిలో నర్సయ్యగుంట, రాణిపేట, ఈవీఆర్ పరిధిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరియు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఏవి కూడాను గూడూరు అర్బన్ పరిధిలో ఖాళీగా లేవు. సంబంధిత స్థానికులు ఎవరైతే ఉంటారో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. వీళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వారి యొక్క వార్డు పరిధిలో స్థానికంగా నేటివిటీ ఉండాలి. ఈ రోజు నుంచి 2వ తేదీ డిసెంబర్ వరకు ఆన్లైన్లో వారి యొక్క సచివాలయం పరిధిలో అప్లై చేసుకోవాలి. అర్హులున్న అభ్యర్థులందరూ కూడాను అప్లై చేసుకోవాల్సిందిగా మనం. కారణమేదైనా ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని సఖీ వన్ స్టాప్ సెంటర్ జిల్లా అడ్మిన్ షహనాజ్ అన్నారు. అటువంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం నానాటికి పెరుగుతోందన్నారు. ఆత్మహత్యలపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించి ఆత్మహత్యలకు పాల్పడకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు వివరించారు. గూడూరు పట్నంలోని వెలుగు సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు ఈ అవగాహనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ షహనాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహహింస, లైంగిక దాడులను ఎదుర్కొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది నగ్మ, గూడూరు అర్బన్ సీడీపీఓ ఆశాబేగం తదితరులు పాల్గొన్నారు. సో ఇంత తీవ్ర స్థాయిలో సూసైడ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అసలు ఈ సూసైడ్స్కి గల కారణాలు ఏంటి, ఈ సూసైడ్ అంటే వీటిని మనము నివారించడానికి ఏమైనా చేయగలమా అని చెప్పేసి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇది అవకాశం ఇచ్చి ఒక టీమ్ని తయారు చేశారు. సూసైడ్స్ని ప్రివెన్షన్ అంటే ఆపాలి. సరే, ఎలా ఆపాలి, ఏంటి, ఎందుకు ఆపాలి అనే విషయంలో ఇక్కడ మనం ఒక ట్రైనింగ్ లాగా, ఒక క్లాస్ లాగా మనము ఒక ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. గూడూరు అర్బన్లో మహిళా సమైక్య ఆఫీసులో మహిళా పొదుపు సభ్యులకి, అలాగే అంగన్వాడీ టీచర్లకి, సూపర్వైజర్లకి అందరికీ కలిపి ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. అదేంటంటే అంతర్జాతీయ దత్తత మాసం అన్నమాట. ఇది ఇంటర్నేషనల్ అడాప్షన్ మంత్ అంటారు ఈ నవంబర్ని. దీంట్లో ఏంటంటే అడాప్షన్కి సంబంధించిన ప్రాసెస్, అడాప్షన్కి సంబంధించిన ఎటువంటి డౌట్లు ఉన్నా ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దానికి దాని క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది దాని గురించి మొత్తం అవేర్నెస్ ఇస్తాం. దాంతోపాటుగా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో
ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆత్మహత్యలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మహిళలు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, వాళ్ళ మానసిక ధైర్యం అనేది ఏ విధంగా రావాలి అన్న విషయాల గురించి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడాను సూసైడ్స్ని అంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలా వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళు ఉన్న సమస్యల్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, మనకి చట్టాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం ఈరోజు ట్రైనింగ్ సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది అందరూ కూడాను దీని మీద అవగాహన పెంచుకొని మరియు వాళ్ళు స్థానికంగా ఉండే మహిళలందరిలో కూడాను ఈ సూసైడ్స్ని ప్రివెంట్ చేయడము, గృహహింస కానివ్వండి లేకపోతే లైంగిక దాడులను ఎదుర్కోవడం ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునేటట్టు మహిళలందరినీ కూడాను వాళ్ళు చైతన్యపరిచి ఈ కార్యక్రమంలో విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాను. కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏ కూరగాయలు తీసుకున్నా కేజీ 50 రూపాయలపైనే 100 రూపాయలలోపు పలుకుతోంది. దీంతో సామాన్యుడు కూరగాయలు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అత్యధికంగా టమాటా 100 రూపాయలు దాటేసింది. కేజీ 100 నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు పంట దెబ్బతినటంతో ఆ ప్రభావం ధరలపై పడింది. జిల్లాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్లో గూడూరు కూరగాయల మార్కెట్ కూడా ఒకటి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలను గూడూరుకు దిగుమతి చేసుకుంటారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలు వరదలకు పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా వేసిన కూరగాయల పంటలు కొట్టుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంట కుళ్ళిపోయింది. ఈ ప్రభావంతో ఉన్న కొద్దిపాటి కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గూడూరు మార్కెట్లో టమాటా అత్యధికంగా 120 రూపాయలు, వంకాయ 90, బెండకాయ క్యారెట్ 80, దొండకాయ 65, బీట్రూట్ 50, క్యాబేజీ 50, బిన్నీస్ 80, గోరుచిక్కుడు 80, పందిరిచిక్కుడు 80లు పలుకుతున్నాయి. 300 తీసుకెళ్తే కానీ లగేజీ కవర్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కూరగాయలు కొనేందుకు ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పంట సాగు ప్రారంభించినా ఫలితం చేతికందే సమయానికి 3 నెలల వ్యవధి ఉంటుంది. అప్పటికీ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గి అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు అంటున్నారు. గూడూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులకు గురైన ప్రజలను ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. బాధితులకు నగదుతో పాటు బియ్యం, నిత్యావసరాలను కూడా పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని అనేక వార్డుల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు వివరించారు. గూడూరు పట్టణంలోని 1, 3, 4, 6, 12, 20, 25, 26 ఇలా అనేక వార్డుల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి వారిని గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే వరప్రసాదరావు చెప్పారు. ఈ సాయాన్ని సాధ్యమైనంత త్వరగా బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాగులు, నాయకులు తాళ్ళూరు శ్రీనివాసులు, గఫూర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో చాలా వార్డులు, ముఖ్యంగా వార్డు 1 కానివ్వండి, వార్డు 3 కానివ్వండి, 4 కానివ్వండి, అలాగే ఇంకా 25, 26, 6, 7, 12, 20 సో ఈ విధంగా అన్ని చోట్ల కూడా డ్యామేజెస్ అయినాయి. కనుక అయితే స్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళకి 1, వర్షాల వల్ల జీవనోపాధి కూలికి వెళ్ళలేదు. 2, వర్షాల వల్ల కూడా చాలా నష్టం జరిగింది కనుక నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వం ద్వారా వచ్చే నగదు కానివ్వండి. ఆ తర్వాత వస్తువులు కొనుక్కోవడానికి మరో 3,500 ఇవ్వడం కానివ్వండి. అలాగే ప్రభుత్వం ద్వారా ఉచితంగా 25 కేజీలు బియ్యం కానివ్వండి, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, అలాగే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇవి కూడా వీళ్ళందరూ కూడా ఇవ్వవలసిందిగా మేము మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్టీఓ గారిని కోరడం జరిగింది. తప్పనిసరిగా వారు చేస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం, చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మానవుని జీవితంలో అత్యంత అరుదుగా కనిపించే ఎక్కువ నిడివి గల చంద్రగ్రహణం ఈ నెల 18న కనిపించింది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించగలిగారు. మరికొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా వీక్షించలేకపోయారు. ఆ జాబితాలో మన దేశ ప్రజలు కూడా ఉన్నారు. సుమారు 580 సంవత్సరాలకు ఓసారి వచ్చిన అరుదైన చంద్రగ్రహణంగా దీన్ని చెప్పవచ్చు. బీవర్ మూన్ లునార్ గ్రహణంగా దీన్ని పిలుస్తున్నారు. సాధారణంగా మనిషి అత్యధికంగా 100 ఏళ్ల వరకు బతకవచ్చు. కానీ 580 ఏళ్లకు ఒక్కసారి ఏర్పడే ఈ చంద్రగ్రహణాన్ని కొంతమంది మాత్రమే చూడగలరు.
అది ఈ తరం వాళ్ళు మాత్రమే. అలాంటి అరుదైన చంద్రగ్రహణం ఈ నెల 18వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వ్యవధిలో అత్యధిక దేశాల ప్రజలు వీక్షించగలిగారు. ప్రపంచంలో నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో కొంత భాగం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఏషియా దేశాల్లో ప్రజలకు మాత్రమే ఈ చంద్రగ్రహణం వీక్షించే అవకాశం కలిగింది. దురదృష్టవశాత్తు భారతదేశ ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. భగవంతుని అనుగ్రహం లేనిదే ఏ పని జరగదు. ఇది గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం అన్నదానం సందర్భంగా రాసిన సూక్తి. ప్రతివారంలాగే ఈ వారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు వైద్య కేసరి, డాక్టర్ సుంకర రామచంద్రరావు జ్ఞాపకార్థం యుఎస్ఏలో ఉంటున్న లతారావు దాతగా వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి కార్యదర్శి తుమ్మూరు మునిమోహన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మేలు దేవుడవు జగదేక వీరుడవు వీరన్న స్వామి వీరన్న, జ్యోతి స్వరూపుడవు నీవేనయ్యా వీరన్న కొరి వీరన్న. మేలు దేవుడవు జగదేక వీరుడవు వీరన్న స్వామి వీరన్న, జ్యోతి స్వరూపుడవు నీవేనయ్యా వీరన్న కొరి వీరన్న. జగమేలే దేవుడవు జగదేక వీరుడవు వీరన్న స్వామి వీరన్న, జ్యోతి స్వరూపుడవు నీవేనయ్యా వీరన్న కొరి వీరన్న. మాసంలో వాళ్ళ తండ్రి గారి మీద ఆమె యుఎస్ఏలో ఉంటుంది, అన్నదానం చేస్తుంది. కాబట్టి ఈరోజు 3వ కార్తీక వారు ఆమె తరఫున రామచంద్రరావు గారి తరఫున అన్నదానం చేస్తుంది. కాబట్టి కుటుంబానికి ఆయురారోగ్యశ్వరాలు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా గూడూరు నియోజకవర్గంలోని పలు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఉదయం సాయంత్రం వేళల్లో మహిళలు అధిక సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. దీంతో ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కార్తీక దీపాలను వెలిగించి మహిళలు మొక్కు తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర ఆలయము, కోటమండలము, గూడలిలోని సంగమేశ్వర ఆలయం, వాకాడులోని శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. గూడూరు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించారు. ఈ దీపం చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం 3వ సోమవారం పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మందాటి ఈశ్వరయ్య, సుభాషిణి, మందాటి కోటి, వాణి దంపతులు వ్యవహరించారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నర కవినాశ నటేశ శివ పరాత్పరా
मार्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौली विभूषण चंद्रार्काग्नि त्रिनेत्र शिव क्षणताप निवारण तत्व शिव लिंग स्वरूपक सर्वभूत प्रिय मंगल मूर्ति महेश शिव వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేసేలా చర్యలు తీసుకోండి. గూడూరులో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన అనంతరం ఎమ్మెల్యే వెలగపల్లి. ఏడేడు విద్యా సంస్థలను రద్దు చేసేలా విడుదలైన జీవోను ఉపసంహరించుకోండి. డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆందోళన ఏడేడు కొనసాగించాలని డిమాండ్. జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న నానాటికీ పెరుగుతున్న ఆత్మహత్యలు నివారణ కోసం అవగాహన కార్యక్రమం పాల్గొన్న సఖి వన్ స్టాప్ సెంటర్ జిల్లా అడ్మిన్ షహనాజ్. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు సామాన్యుల బెంబేలు. భారీ వర్షాలు వరదలతో పంట నష్టం కారణంగా పెరిగిన ధరలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.